హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో చింత చిగురు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం అరగంట తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి దాల్చిన చెక్క అలకలు లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఈ లోపు గ్రేవీ కోసం మిక్సీ జార్లో ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలానే చికెన్ని పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది